పిప్పి పంటి బాధ అనుభవించే వారికే తెలుస్తోంది. దీని నొప్పి నరకాన్ని తలపిస్తుంది. రాత్రిలో నిద్ర కూడా పట్టదు. ఈ రోజు మనం పిప్పి పంటికి అద్భుత ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం. పిప్పి పళ్ళు రావటానికి ప్రధాన కారణం దంతాలు శుభ్రంగా లేక. బ్యాక్టీరియా చేరి దృఢమైన దంత నిర్మాణాన్ని దెబ్బతీస్తుంది. తద్వారా కణజాలాలు నాశనమై ఫలితంగా పిప్పి పళ్ళు రావటానికి కారణమవుతుంది. పిప్పి పన్ను వల్ల దంతం తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఇదే పెద్ద సమస్యలా వేధిస్తుంది. ఈ బాధ భరించలేక డాక్టర్ దగ్గరకు వెళ్లి దంతాలను పీకించుకోవటం ఇలా చేస్తుంటారు. కాని అలా దంతాలు పీకించుకోవటం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కంటిచూపు తగ్గే అవకాశం ఉంటుంది. తలనొప్పి కూడా రావచ్చు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దంతాలు పీకించుకోకుండా ఈ విధంగా చేయండి. ఈ రోజు మనం ప్రకృతిలో లభించే ఈ చెట్టును ఉపయోగించి పిప్పి పంటి నొప్పిని ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం. పిప్పి పంటికి మన ఇళ్ల మధ్యన విరివిగా లభించే పిప్పింటాకు లేదా కుప్పింటాకుతో సులభంగా తగ్గించుకోవచ్చు. పిప్పి పంటికి ఈ మొక్క పనిచేసినట్లు ఏదీ పనిచేయదు. ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందుకే ఈ మొక్కకి పిప్పింటాకు అని పేరు వచ్చింది. పిప్పింటాకు అంటే పిప్పి ప్లస్ పంటి ప్లస్ ఆకు అని అర్థం. ఈ విధంగా దీనికి పిప్పింటాకు అని పేరు వచ్చింది. ఈ మొక్క యుఫోర్బియేసీ కుటుంబానికి చెందినది. దీని వృక్షశాస్త్రీయ నామం అకాలిఫా ఇండికా అంటారు. ఈ మొక్కని ఇంగ్లీష్లో ఇండియన్ అకాలిఫా, ఇండియన్ మెర్క్యూరీ, ఇండియన్ కాఫర్లీఫ్ మరియు ఇండియన్ నెటెల్ అంటారు. ఈ మొక్కలు మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కడైనా వందల సంఖ్యలో కనిపిస్తాయి. పొలాల గట్లపై, ఇండ్ల మధ్య, రోడ్లకు ఇరువైపులా బాగా కనిపిస్తాయి. ఈ మొక్కను గుర్తించడం చాలా సులభం. పల్లెటూర్లలో నివసించే వారిని ఎవరిని అడిగినా ఈ మొక్క దగ్గరకు వెళ్లి చూపిస్తారు. ఈ మొక్కకు ఒక రకమైన పుష్పగుచ్చం ఉంటుంది. ఈ మొక్కను పూర్వం నుండి పిప్పి పంటికి భారతీయ సాంప్రదాయ వైద్యంలో విరివిగా వాడుతున్నారు. పిప్పి పంటికి లేదా పంటి నొప్పికి ఈ మొక్క దగ్గరకు వెళ్లి గుప్పెడు తాజా ఆకులు కోసుకువచ్చి శుభ్రంగా కడిగి దంచి రసం తీయాలి. ఈ రసంలో దూదిని ముంచి పిప్పి పన్ను ప్రదేశంలో అంటించి పావుగంట ఉంచాలి. ఇలా చేస్తుంటే పిప్పి పన్నులోని పురుగు నశించి బాధ నుండి విముక్తి పొందుతారు. ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది కాబట్టి పల్లెటూళ్లలో ఈ మొక్క కొన్ని వ్యాధులకు ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం కొంతమంది డాక్టర్స్ కూడా ఈ మొక్కను వాడమని చెప్తున్నారంటే ఈ మొక్క యొక్క గొప్పతనం గురించి అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.